ప్రజా గాయకుడు గద్దరన్నని ప్రజా శాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక పార్టీ పెట్టడం ఊహకు అతీతంగా లేదా బడుగు బలహీన వర్గ ప్రజలారా? అక్టోబర్ 5వ తారీఖు గత సంవత్సరం ప్రజా శాంతి పార్టీలో గద్దరు చేరి నేను మునుగోడులో ఎలక్షన్ క్యాంపెయిన్ కి దిగుతున్నానని అక్టోబర్ 2 నుండి ఆయన 10-15 టెలివిజన్ ఇంటర్వ్యూలు ఇవ్వడం మీకు తెలిసిందే. వెంటనే కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి తన కొడుకును పిలిచి 150 కోట్లు డీల్ ఇచ్చినట్టు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రామ్ గారు నాకు చెప్పారు. ఎందుకు ఇది నిజమా అని ఆయన ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య ఆయన కొడుకు కన్నీరుతో ఇంకా అవన్నీ చెప్పడానికి స్టోరీ లేదు. అలాగే శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి జూన్ 1 మనకి ప్రజాశాంతి పార్టీలో 1200 అమరవీరుల తరపున ఆయన చేరాడు. చేరిన 3 నెలలు జూన్ జులై ఆగస్టు ఆయనకి నరకం చూపించి ఆయన్ని కిడ్నాప్ చేసి మా ఆఫీస్ మీదకి దాడులు చేసి బడుగు బలహీన వర్గాలు ఆయన బీసీ గనక ప్రజాశాంతి పార్టీలో కంటిన్యూ అవ్వకుండా చిత్రహింస చేశారు. పోలీసులు వచ్చినా కూడా ఆయన్ని రక్షించలేకపోయారు. ఆగుతుందా బండి? ఎన్ని లక్షల మందిని మీరు అరెస్ట్ చేయగలరు? 31 లక్షల మంది ప్రజాశాంతి పార్టీలో చేరారు బీసీలారా.